సీట్లు ఇచ్చింది ఇవాల మీకు 50% ఓట్లు ఇచ్చింది వైఎస్ఆర్ చెయ్యొత ఆ రోజు ఎన్నికలలో గాని పాదయాత్రలో గాని ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష రామనాయుడు గారు 45 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మహిళలకు సార్ ఈయన ఏమన్నారండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు రామనాయుడు గారు మాట్లాడుతూ మేము ఎలక్షన్ లో 1000 రూపాయలు ఇస్తామన్నాం 1000 రూపాయలు మాట తప్పకుండా ఇచ్చామని గొప్పగా చెప్పున్నారు సార్ ఎలక్షన్ లో డ్వాక్రా అక్క చెల్లమ్మలకు పూర్తిగా రుణమాఫీ చెప్తానన్న హామీ మీరు ఏం చేశారని తెలుసుకుంటున్నారు అంతే కదా అధ్యక్ష అంతే కదా అధ్యక్ష వీళ్ళు ఇందాక నుంచి పెన్షన్ మీద చాలా గొప్ప చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా అయ్యో నాకు ఈ ప్రజలు 9 సంవత్సరాలు అవకాశం ఇచ్చారే కనీసం 50 రూపాయలు ఉన్న వితంతు పెన్షన్ ని 60 చేద్దాం 70 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ని 75 చేద్దాం అని ఆలోచన రాలేదు సార్ 9 సంవత్సరాలు ఎప్పుడైతే దివంగత నేత ప్రీతం నాయకుల రాజశేఖర రెడ్డి గారు అవాస్తవాలు మాట్లాడి ఈ అవసరం మాత్రం తప్పు దారి పట్టించకండి గౌరవంగా సమయం తెలియజేసుకున్నాను చెప్పండి రామారావు అధ్యక్ష ఏదైతే ఇవాళ పెన్షన్స్ గురించి విశ్వరూప్ గారు మాట చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ పెరిగినాయని ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏదైతే ఇవాళ మంత్రులు కూడా సభను తప్పుదా పట్టించేటువంటి విధంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష 2015 నవంబర్ లో అంటే మరి చూస్తే అప్పుడు 40 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లు 2019 మే వచ్చే సమయానికి 51 లక్షల 19 పెరిగినాయి అధ్యక్ష దయవుంచి గమనించమని కోరుతూ ఉన్నా నేను మీ ద్వారా నేను అడిగేది మరి మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఆ రోజు తండ్రి 125 రూపాయలు పెంచితే కుమారుడు 250 రూపాయలు పెంచాడని వాస్తవం చెప్తే ఎందుకు ఉలికిపాటు వస్తుందో నాకు తెలియట్లేదు అధ్యక్ష ఇంకా రెండవది ఏదైతే వైఎస్ఆర్ చెయ్యొత అధ్యక్ష ఈ వైఎస్ఆర్ చెయ్యొత ఏదైతే ఉందో మరి ఆ రోజు మరి ప్రతి ఎన్నికల ప్రచారంలో అన్ని కూడా మరి మాకు అవకాశం ఇస్తే మేము కూడా విజువల్స్ మేము కూడా చూపిస్తాం అధ్యక్ష ప్రతి సమావేశంలోనూ కూడా 45 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష దానితో ఆయనకు 151 సీట్లు ఇచ్చారు అధ్యక్ష కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని చెయ్యొత్త రూపంలో మార్చి మరి చెయ్యొత్త రూపంలో మార్చి 18500 ఇస్తూ ఉన్నారు అధ్యక్ష మరి కానీ దీని వల్ల ఏంటంటే ఒక్కొక్క లబ్ధిదారుడు కూడా 17200 రూపాయలు నష్టపోతున్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా మరి ఏదైతే వైఎస్ఆర్ కాపు నేస్తామని చెప్పారు అధ్యక్ష వైఎస్ఆర్ కాపు అధ్యక్ష వీళ్ళకి నిజంగా అబద్ధాలు ఆడడంలో మోసం చేయడంలో నిజంగా కరెక్ట్ కాదే కాదు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడడం పద్ధతి ప్రకారం మోసం చేయడం ఏంది అధ్యక్ష ఇది నాకు అర్థం కాదు మేము ఏం చెప్పినాము అనేది ఎన్నికల మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా రాశాం రాసిన తర్వాత దాని బైబుల్ ఖురాను భగవద్గీతగా చెప్పాం చెప్పిన తర్వాత ప్రతిదీ కూడా అమలు చేస్తా ఉన్నాం అంతేగాని తర్వాత ఏ రకంగా చెప్పినామని లాస్ట్ సెషన్ లో ఇదే డిబేట్ జరిగింది ఇదే డిబేట్ జరిగినప్పుడు ఇదే టీవీ స్క్రీన్ మీద మనం ఏం చెప్పినామని చెప్పి చూపించడం మళ్ళా చూపించిన తర్వాత కూడా ఈ పొద్దుటికి మళ్ళా సేమ్ అదే కార్యక్రమం మళ్ళా కథ మొదటికి వచ్చి మళ్ళా సేమ్ థింగ్ డ్రామా స్టార్ట్ వన్స్ అగైన్ డ్రామా నాయుడు అని పేరు యూజ్ చేసుకుంటూ మళ్ళా డ్రామా స్టార్ట్ చేస్తారు మళ్ళీ చూపించమంటారా రెడీ ఉందామా మీరు అప్పటిదేమన్నా రెడీ ఉందా ఏమయ్యా ఏమి డ్రామా నాయుడు డ్రామాలు ఆడకపోతే ఏమంటా ఉన్నావు నేను నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతా ఉన్నావు నోరు తెరిస్తే మోసం చేస్తా ఉన్నావు అధికారం కూడా లేదు తొలగించాలి కావాలని పెద్ద పట్టిస్తా ఉన్నావు ఇంటెన్షనలీ మిస్లీడింగ్ ద హౌస్ కోసం అధ్యక్ష తొలగించండి అధ్యక్ష రామానాయుడు గారి మీద మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్ రామానాయుడు గారి మీద మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్ ఇంటెన్షనలీ సభను మిస్లీడ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇంటెన్షనలీ అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఐఎమ్ మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్ అగేన్స్ రామానాయుడు
ఇటువంటి వ్యక్తిని మాట్లాడే హక్కును కూడా సభలో దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే కావాలని అబద్ధాలు చెప్పేటప్పుడు, కావాలని మోసం చేసేటప్పుడు, ఒక సభ పద్ధతి ప్రకారం సభను తప్పుదావ పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ డిబేట్ అధ్యక్ష. ఇది చాలా తప్పు కూడా, ఇది చాలా తప్పు ఇది అధ్యక్ష. దయచేసి ఆయనకు ఇచ్చిన టైం కూడా వేస్ట్ ఆయనకు మాట్లాడే స్వేచ్ఛను కూడా దయచేసి ఇవ్వద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జ్యాన్ నూరిన్ షరీఫ్. బాయ్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.